రైట్ దాసు సురేష్ గారు మీతో ప్రారంభిద్దాం. బీసీ కులగణన విషయంలో బీసీ సంఘాల డిమాండ్ ఏంటి? ప్రభుత్వం ఇప్పటికే బీసీ కులగణన విషయంలో బీసీ కమిషన్ను కొత్తగా ఏర్పడిన బీసీ కమిషన్గా టాస్క్ ఇచ్చింది. ప్రభు కొన్ని ప్రశ్నలతో కూడినటువంటి ఒక క్వశ్చనీర్ తయారు చేసి సర్వే కూడా నిర్వహించాలనుకుంటుంది. ఇవాళ గవర్నర్ని చాలా బీసీ సంఘాల గవర్నర్ని కలిసినట్టుగా వార్త. మరోవైపున అదే బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు కూడా గవర్నర్ని కలిసి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఏ రకంగా వివరాలు సేకరిస్తుందో వారు కూడా వివరించడం జరిగింది. బీసీ సంఘాల డిమాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? నమస్తే అండి. ఏదైతే ఈ దేశం లోపల అనేక సంవత్సరాల నుండి కూడా బీసీల యొక్క తలరాతలు దయనీయంగా మారడానికి కారణం ఏంటంటే సమగ్రమైనటువంటి సమాచారం బీసీల పక్షాన లేకపోవడం. ఏదైతే ఇటీవలి కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లోపల ఏదైతే తెలంగాణలో అధికారంలోకి వచ్చేది ఉంటే ఇది ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి లెక్కలను తేలుస్తామని చెప్పడం, కామారెడ్డిలో బీసీల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి డిక్లరేషన్ని ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు నమ్మకం కలిగి బీసీలకు ఒక ఆశావాద దృక్పథంతో ఉండేటట్టు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని రావడం జరిగింది. దేశవ్యాప్తంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఈ దేశం యొక్క ఎక్స్రే తీస్తామని చెప్పి చెప్పినో, ఇక్కడ మన దగ్గర గణాంకాలు అన్ని ఉన్నాయి. ఈ మన దేశం లోపల ఉన్నటువంటి అనేక సర్వీసెస్ లో కూడా జ్యుడిషియరీ కావచ్చు, మీడియా కావచ్చు, అదే రకంగా వ్యాపార సంస్థలు కావచ్చు, ఇలా ఏ రకంగా చూసినా కూడా ఎవరు ఈ యొక్క అవకాశాన్ని పొందుతున్నారు, ఎవరు అవకాశాలకి దూరంగా ఉంచబడుతున్నారు అనేటువంటి అంశాలు కులంకుశంగా వాళ్ళు చెప్పారు, మా దగ్గర కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏదైతే కులగణన కోసం ఏంటంటే ఎక్సైజ్ చేసిన తర్వాత ఇటీవల కులగణన కోసం షెడ్యూల్ని రిలీజ్ చేసింది. మరి ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తేల్చడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42% రిజర్వేషన్ను తప్పకుండా మేము అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. ఈ దిశగా బీసీ కమిషన్ తన యొక్క కసరత్తును ప్రారంభించింది. అయితే ఇక్కడ ఇటీవల ఏదైతే కొన్ని అంశాలు విద్యార్థులు ఎదుర్కొన్నటువంటి అంశాలు కావచ్చు, ఈడబ్ల్యూఎస్ అంశాలు కావచ్చు, లేకపోతే జీవన బట్టి కావచ్చు, ఇటువంటి అంశాల మీద కొంత కొన్ని ఇబ్బందులు ఒక రకమైనటువంటి సమస్యలు ఉండడం వల్ల కొన్ని బీసీ సంఘాలు ఏంటంటే గవర్నర్ గారిని కలిసినటువంటి మనకు సమాచారం ఉంది. అయితే ఏదైనా కూడా మొదట మనకు సమాచారం వచ్చిన తర్వాత మనము కోర్టులలో కానీ లేకపోతే ప్రభుత్వంతో కానీ కొంత డిమాండ్ చేసి మనం సాధించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నిర్వహించినటువంటి ఏదైతే కులగణన ఉందో దానికి తెలంగాణ ప్రజానీకం అదే రకంగా బీసీలు ప్రధానంగా సంపూర్ణంగా సహకరించి ఆ యొక్క ప్రాసెస్ ని సంపూర్ణంగా కనుక దాన్ని కంప్లీట్ చేసేది ఉంటే ఒక లెక్కలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. లెక్కలు వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు కాంతరాజ కమిషన్ లో ఏదైతే మనము ఆ కర్ణాటకలో నిర్వహించినటువంటి విధంగా ఇక్కడ సంపూర్ణంగా లెక్కలు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు విద్య కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, అదే రకంగా భూ పంపిణీ కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు, ఇలా అనేక అంశాల మీద కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని బీసీల పక్షాన వాళ్ళ యొక్క ఎదుగుదల కోసం ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కూడా స్థానిక సంస్థల ఎన్నికల దగ్గర నుంచి కూడా అసెంబ్లీ పార్లమెంటు వరకు కూడా వాళ్ళ ప్రాతినిధ్యాన్ని పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. మాలాంటి నాయకులకు కూడా మేము కూడా ప్రభుత్వాలతో కొట్లాడడం కానీ డిమాండ్ చేయడం కానీ సాధించుకునే అవకాశం కూడా మాకు కులగణన ద్వారా సంభవిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క కులగణన అనేటటువంటి ప్రాసెస్ ని మనం సంపూర్ణంగా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా మనం చేసుకునేది అంటే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మాజీ